వస్తుండేదాన్ని నేను ఎప్పుడు అనుకునేదాన్ని నేనే ఇంకా నేను ఎంత కష్టపడాలి అనేటువంటిది తర్వాత నా టెన్త్ అయిపోయిన తర్వాత ఇలా మా సార్ ఆర్బిటీ వాళ్ళు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారని తెలుసుకున్నా ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యాను మంచి మార్క్స్ మళ్ళీ ఫస్ట్ వచ్చింది టెన్త్ క్లాస్లో దానికన్నా ఆడిటీలో సీట్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు ఆ మూమెంట్ నేను ఇప్పటికీ మర్చిపోలేను ఆ మూమెంట్ అంటే ఇప్పుడు బైక్స్ అన్నీ ఉన్నాయి వాటన్నింటి ఆటోమొబైల్స్ అంటారు కదా మేడం దాంట్లో న్యూ ఫ్యూచర్ ఏదైనా న్యూగా తయారు చేయాలని అనుకుంటున్నాను అందుకోసం నేను మెకానిక్ నేను ఏదో సాధించాలనుకుంటున్నాను ఖచ్చితంగా సాధిస్తున్నాను నాకైతే చాలా ప్లానింగ్స్ ఉన్నాయి మ్యామ్ ఫస్ట్ అమ్మాయికి నేను అసలు అమ్మాయి లాగా పెంచాలనుకోవట్లేదు మ్యామ్ మా అమ్మాయి అన్నీ తెలిసి ఉండాలి అన్ని విధంగా తనని డెవలప్ చేయాలనుకుంటాను ఇంకా నాకైతే చిన్నప్పటి నుంచి అసలు కంప్యూటర్ నాలెడ్జ్ అట్లాంటిది ఏం లేదు మ్యామ్ ఇంకా స్పోర్ట్స్ కూడా అసలు ఏం లేదు కానీ నేను ఎలా అంటే ఇప్పుడు తనకు ఒక డ్యాన్స్ కానీ సపోజ్ ఇప్పుడు బయట చేయడంలో కానీ మేడం అన్నింటిలో కూడా నేను తనని ఇన్వాల్వ్ చేయాలని అనుకుంటా మ్యామ్ ఏది తన నాకేం కా నాకు ఇది కాదని తను ఫీల్ అవ్వకూడదు నేను ఏదైనా చేయగలను ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అనేలా ఉండాలి అలా ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాను అమ్మాయిల అబ్బాయి అంటే అమ్మాయిల విషయంలో అంటే తల్లిదండ్రులు లేకుంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దానికి స్ట్రిక్ట్ అయ్యి అక్కడనే ఉందామా కొంచెం ముందుకు వెళ్దామా స్టెప్ వేద్దామని ఆలోచన చెప్పిందా లేదా అంటే ఎక్కడ ఉంది సార్ తల్లిదండ్రులు చెప్పింది తల్లిదండ్రులు చెప్పింది వినాలి ఎక్కడ వినాలి వాళ్ళు మనము ముందుకు తీసుకెళ్ళడానికి మన ప్రయత్నం సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మనము సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు ఇబ్బంది కలిగించినప్పుడు బ్రేక్ చేస్తారు కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు అమ్మాయిల అబ్బాయిలు అనేటువంటి తేడా లేకుండా ముందుకెళ్ళాలనేది ఏక విషయం తర్వాత ఇంకొక విషయం చెప్తున్నారు నేను ఆటోమొబైల్ రంగంలో ఇది పలాన్ సాధించాలని గోల్ పెట్టుకున్నానని ఇప్పుడు మా మీరు కూడా నేను ఈ గోల్ పెట్టుకున్నాను నేను ఈ లక్ష్యం సాధించేంత వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను చదువుకుంటూనే ఉంటాను అన్నప్పుడు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ స్టోరీ చెప్పడంలో ఈ స్టోరీ చూపడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మీకు ఒక గోల్ ఉండాలి ఆ గోల్ పైన మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి మీ తల్లిదండ్రులకు కాన్ఫిడెన్స్ సెలవు చేసుకుంటాను.